Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Namo Vishnu Padaya, Krishna Prasthaya, Bhutale Srimate Bhakti Vikasa Namo. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नमः. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. భౌతిక సృష్టి ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఈ భౌతిక ప్రపంచాన్ని విడదీసేటువంటి నది పేరే విరజా నది అని చెప్పుకుంటారు. దానినే మరొక పేరేమిటి? కారణోదక సముద్రము అని చెప్పుకుంటారు. విరజా నది అంటారు, కారణోదక సముద్రం అంటారు. ఇది ఈ ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి బయట ఉండే సరిహద్దు అన్నమాట. అర్థమైంది కదా? ఈ కారణోదక సముద్రంలోనే భౌతిక ప్రపంచమనే సృష్టింపబడుతుంది. అర్థమైంది కదా? ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాలని సంకల్పిస్తాడో ఆయన ఏం చేస్తాడో, తన పురుషావతారాల ద్వారా పనిచేస్తాడు. అంతేగాని ఆయన స్వయంగా చేయడు. కృష్ణుడు స్వయంగా చేయాల్సిన అవసరం ఏముంది? అందుకే కదా పురుషావతారాలన్నీ ఉన్నాయి. దేనికి పురుషావతారాలు అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించడం కోసం. బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు అంటాడు, ఏమంటాడు చూడండి. యః కారణార్ణవ జలే భజతి స్మ యోగ నిద్ర మనంత జగదండ సర్వమకూపః ఆధార శక్తిమవలంబ్య పరాం స్వమూర్తిం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పాడు. గోవిందుడు తన ఆధార శక్తి స్వరూపమైన అనంతశేషుడను శ్రేష్టమూర్తిని ఆలంబమునుగా చేసుకుని, ఆలంబనముగా అంటే ఆలంబనం అంటే ఏమిటి, ఆధారంగా చేసుకుని అంటే దాని మీద శయనిస్తూ తన రోమకోపముల నుండి బహిర్గతమైన అనంత బ్రహ్మాండ రూపములలో వ్యాపించి ఏం చేస్తాడని చూడండి. తన రోమకోపముల నుండి బహిర్గతమైన అనంత బ్రహ్మాండ రూపములలో వ్యాపించి, ఆ వ్యాపించే రూపాన్ని ఏమంటారు, బ్రహ్మాండాల్లో వ్యాపించే రూపాన్ని గర్భోదక సాయి విష్ణు అని చెప్పుకుంటాడు. వ్యాపించి తన యోగ నిద్రలో ఆనందమును అనుభవించుచున్నాడు. కాబట్టి గర్భోదక సాయి విష్ణు ఏం చేస్తారు ఇక్కడ, క్షీరోదక సాయి విష్ణు ఏం చేస్తారట, ఆయన అనంతశేషునిపై శయనించి ఆయన ఈ యొక్క యోగ నిద్ర అనేటువంటి దాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా మనకి ఏం తెలుస్తుంది, పురుషావతారాలే భౌతిక సృష్టికి మూలము. మొదటి పురుషావతారం ఎవరు? ఆయన మహావిష్ణువు. ఆయన ఈ కారణోదక సముద్రంలో శయనిస్తాడు. ఆయన నుండి విశ్వాలన్నీ కూడా, ఈ భౌతిక వ్యక్తీకరణలన్నీ కూడా అవి వ్యక్తం అవుతాయి. ఆయన కేవలం ఆయన యొక్క చూపు ద్వారా ఏం చేస్తాడు, తన యొక్క కేవలం ఒక తన యొక్క చూపు మాత్రం చేత ఈ యొక్క జీవులందరినీ కూడా భౌతిక ప్రకృతి యొక్క గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అయితే ఐత్రేయ ఉపనిషత్తులు ఏం చెప్పబడిందంటే, స ఐక్షత లోకాన్ నుసృజ ఇది స ఇమాల్ లోకాన్ అసృజత అని చెప్పారు. ఆయన ఎప్పుడైతే భౌతిక సృష్టిని చూశాడో అప్పుడు ఏమైంది, ఈ సమస్త భౌతిక ప్రపంచం సృష్టింపబడింది అని చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు ఇదంతా కూడా? మొదటి పురుషావతారమైనటువంటి కారణోదక సాయి విష్ణు. కాబట్టి ఆయన కేవలం తన యొక్క చూపు ద్వారా ఏం చేస్తాడు, జీవులందరినీ కూడా భౌతిక ప్రకృతిలోకి ప్రవేశపెడతాడు. కానీ ఇక్కడ మహావిష్ణువు నేరుగా మాయని ముట్టుకోడసరు. మహావిష్ణువు నేరుగా మాయని స్పృశించకు. మాయ అంటే ఎవరు? ఈ భౌతిక శక్తి. భౌతిక శక్తిలోకి, భౌతిక శక్తితో ఆయన సంపర్కంలోకి రాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తారు, ఈ పని చేయడం కోసం శివునిగా విస్తరిస్తాడు. ఇక విష్ణు యొక్క భార్య అనేటువంటి రమాదేవి, ఆమె ఏం చేస్తుందంటే దుర్గగా విస్తరిస్తున్నారు. మహావిష్ణువేమో శివునిగా విస్తరిస్తాడు, ఆయన భార్య అనేటువంటి విష్ణువేమో, ఆయన భార్య అనేటువంటి లక్ష్మీదేవి రమాదేవి, ఆమె దుర్గగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ మహావిష్ణు యొక్క ఈ పురుషలింగమే శివుడు అన్నమాట. అంటే శ్రీ మహావిష్ణు యొక్క పునరుత్పత్తి అవయవం ఏదైతే ఉందో, పురుషలింగం అని ఏదైతే అంటామో, అదే ఎవరంటే శివుడు.
అర్థమవుతుంది కదా. ఇక ఈ రమాదేవి యొక్క ఛాయ, ఈ రమాదేవి యొక్క నీడ అయినటువంటి దుర్గాదేవి ఎవరైతున్నారో, ఆ దుర్గాదేవి ఎవరు అంటే ఈ జీవులను స్వీకరించేటువంటి తత్వం. అర్థమవుతుంది కదా, అంటే యోని గర్భం అని చెప్పంటాం. అర్థమవుతుంది కదా. కాబట్టి అది స్త్రీ యొక్క పునరుత్పత్తి అనేటువంటి దానికి సంకేతం అన్నమాట. ఎవరు? దుర్గాదేవి, అదే యోని. కాబట్టి మనం అందుచేతనే ఈ యొక్క శివుని యొక్క జననావయవాలు అనేటువంటి దాన్ని శివలింగం అని చెప్పంటాం. శివుని యొక్క జననావయవాలు అర్థమవుతుంది కదా. అంటే ఎవరు శివుడు అంటే ఎవరంటే విష్ణు యొక్క పునరుత్పత్తి అవయవం అని చెప్పు. కాబట్టి శివుని యొక్క పునరుత్పత్తి అవయవము మరియు దుర్గాదేవి యొక్క పునరుత్పత్తి అవయవమైనటువంటి యోని, వీటినే శివలింగంగా మనం దేవాలయాల్లో అర్చిస్తారు. అర్థమవుతుంది కదా. దేవాలయాల్లో పూజించేటువంటి అర్చించబడేటువంటి శివలింగం ఏమిటి అంటే లింగం అనేటువంటిది శివుని యొక్క పునరుత్పత్తి అవయవము, యోని కింద పానవట్టం అని చెప్పి ఏదైతే అంటారో అది దుర్గాదేవి యొక్క పునరుత్పత్తి అవయవమైనటువంటి యోని. ఇప్పుడు దానినే శివలింగంగా అర్చిస్తాం. కాబట్టి ఆ విధంగా శివపార్వతులు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క సృష్టించాలనే కోరిక ఏదైతుందో దాన్ని నెరవేరుస్తారు అన్నమాట. దాన్ని వాళ్ళు నెరవేరుస్తారు కాబట్టి ఈ భౌతిక సృష్టికి వాళ్లే ఆది దంపతులు అని చెప్పండి. ఈ భౌతిక ప్రపంచానికి తల్లి తండ్రి ఎవరంటే శివపార్వతులు, అందుకే వాళ్ళని ఆది దంపతులు అని చెప్పంటారు. అర్థం కదా స్పష్టంగా ఇక్కడ. కానీ విష్ణువు మాత్రం నేరుగా భౌతిక ప్రకృతితో సంపర్కంలోకి రాడు. ఆ కార్యం కోసం ఆయన శివునిగా విస్తరిస్తాడు, ఆయన భార్య అయినటువంటి రమాదేవి దుర్గగా విస్తరిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఈ భౌతిక సృష్టి యొక్క మూల కారణం ఎవరంటే మహావిష్ణువు. కాబట్టి నిమిత్త కారణం ఎవరు? ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు, శివుడు, దుర్గ, వాళ్ళిద్దరు కూడా నిమిత్త కారణం. ఉపాదాన కారణం ఎవరంటే, అంటే మూల కారణం ఎవరంటే మహావిష్ణువు. అర్థమైంది కదా. ఈ మహావిష్ణువు నుండి శివుడు సృష్టింపబడ్డాడు, అంటే విష్ణుతత్వం నుండి శివుడు రావడం జరిగింది. మరి శివుడు దుర్గతో అంటే మాయాదేవితో వ్యవహరిస్తాడు కాబట్టి మాయాదేవి అంటే ఎవరు? అసత్శక్తి అని చెప్పంటారు. మాయాదేవిని ఏమంటారు? అసత్శక్తి అంటే బాహ్యశక్తి, విష్ణు యొక్క బాహ్యశక్తి, భౌతిక శక్తి. మనం చెప్పుకున్నాం కదా కృష్ణుని యొక్క శక్తులు ఎన్ని రకాలు ఉంటాయి? మూడు రకాలు. ఏమిటవి? అంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బాహ్యశక్తి. కాబట్టి శివుడు ఏం చేస్తాడు? విష్ణువు నుంచి వచ్చినటువంటి శివుడు ఆయన ఈ బాహ్యశక్తితో వ్యవహరిస్తాడు. అందుచేత ఆయన మహావిష్ణువు యొక్క స్థాయిలో లేడు. కాబట్టి శివుడు మహావిష్ణువు యొక్క స్థాయిలో ఉన్నాడా? లేడు. అందుకే ఈ శివుణ్ణి ఏమంటారంటే శివతత్వము అని చెప్పుకుంటారు. శివతత్వము అని చెప్పుకుంటారు. కాబట్టి ఈ భౌతిక ప్రకృతి అనేది ఇది దానికి ప్రేరణ ఇచ్చిన తర్వాత, అది పనిచేయడం ప్రారంభమైన తర్వాత మహావిష్ణువు ఏం చేస్తారంటే ప్రతి విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. ఈ కార్యం జరిగిన తర్వాత, ఈ భౌతిక ప్రపంచం భౌతిక ప్రకృతి చేత ఇది సృష్టింపబడిన తర్వాత ఆయన ప్రతి విశ్వంలోకి మహావిష్ణువు మళ్ళీ గర్భోదక సాయి విష్ణువుగా ఆయన ప్రవేశిస్తారు. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుండి ఏమవుతుంది? ఒక పద్మం అనేది మొలకెత్తుతుంది. దాని నుండి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. కాబట్టి ఈ బ్రహ్మాండం లోపల, ఈ విశ్వం లోపల బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే వివిధ రకాల జీవుల యొక్క కోరికల మేరకు వివిధ రకాల శరీరాలను తయారు చేస్తారు. అంటే 84 లక్షల రకాల జీవరాశులు. ఎందుకని అన్ని రకాల శరీరాలు ఉన్నాయంటే రకరకాల కోరికలను వల్ల. కాబట్టి ఎవరి కోరికను బట్టి ఆయన ఏం చేస్తారంటే రకరకాల రూపాలని సృష్టిస్తారు. ఇంకా ఆయన ఇతర లోకాలను కూడా సృష్టిస్తాడు, దేవతలను కూడా సృష్టిస్తాడు ఈ విశ్వ యాజమాన్యం కోసం. ఎవరు సృష్టిస్తారు వీళ్ళందరినీ? బ్రహ్మదేవుడే ఈ జీవులందరికీ రకరకాల శరీరాలను ఇస్తాడు, రకరకాల లోకాలను సృష్టిస్తాడు. ఇక ఈ భౌతిక ప్రపంచాన్ని యాజమాన్యం చేయడం కోసం రకరకాల దేవతల్ని ఆయన నియమిస్తాడు. ఇక తర్వాత ఈ గర్భోదక సాయి విష్ణు ఏం చేస్తారంటే ఆయన మరింతగా అంటే ఇంకా ముందుకు వెళ్ళి ఆయన క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరిస్తారు. క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించి ఏం చేస్తారు? ప్రతి అణువులోకి, ప్రతి జీవి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తారు. మళ్ళీ ఎవరు? క్షీరోదక సాయి విష్ణు. ఆ విధంగా ఆయననే పరమాత్మ అని చెప్పంటాం. మళ్ళీ విలయ సమయంలో ఎలాగైతే వచ్చిందో ఈ భౌతిక సృష్టి, అలాగే మళ్ళీ అంతా కూడా మహావిష్ణువు యొక్క దివ్య శరీరంలోకి వెళ్ళిపోతున్నాం.
చూడండి కదా ఎలా వచ్చిందో మళ్ళీ అలాగే మహావిష్ణువు యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. మనం దీన్ని ఏంటంటే మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ ప్రక్రియ అంతా విపులంగా కావాలంటే భాగవతంలో వివరించబడుతుంది. ముందు ఏ తత్వం వస్తుంది, ఏ తత్వం తర్వాత ఏది వస్తుంది, ఏ రెండు మిశ్రమం అవుతాయి, ఇవన్నీ కూడా భాగవతంలో వస్తాయి. బాహ్యంగా స్థూలంగా జరిగే ప్రక్రియ ఏమిటంటే ఇది. అందుకే మహావిష్ణువునేమో భౌతిక సృష్టికి పరమాత్మగా చెప్తాం. సమస్త భౌతిక సృష్టికి మహావిష్ణువే పరమాత్మ. ఇక ఒక బ్రహ్మాండానికి పరమాత్మ ఎవరంటే గర్భూతక సాయి విష్ణు. అందుకే ఆయన ఏమంటారంటే సమష్టి పరమాత్మ అని చెప్పుకుంటారు. గర్భూతక సాయి విష్ణువుకి సమష్టి పరమాత్మ అంటే మొత్తం భౌతిక ఈ మొత్తం బ్రహ్మాండానికి పరమాత్మ కాబట్టి సమష్టి పరమాత్మ అని చెప్పుకుంటారు. ఇక క్షీరోదక సాయి విష్ణువుని ఏమంటారంటే ఆయన్ని వ్యష్టి పరమాత్మ అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రతి జీవితో పాటు ఉంటాడు కదా. ఇది భౌతిక సృష్టి గురించి. ఇందులో ఏమైనా ప్రశ్నలు సూచనలు చెప్పండి. మరి మనం శివాలయంలో పూజించేది అంటే ఏం జరుగుతుంది? శివాలయంలో మనం పూజించేటువంటి ఏదైతే శివలింగం ఉందో అది ఎవరంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క జననావయవాలను పూజిస్తున్నాం మనం అంతే. అందుకే అది తామసికమైనటువంటి ఆరాధన కదా. అది ఆరాధించదగినది కాదు. అది ఎవరికోసం అంటే తామసికమైనటువంటి తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరాధనీయమైనటువంటి. ఎందుకంటే ఎవరైతే భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయో వారు ఆరాధిస్తారు ఆ విధంగా. శ్రీ ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.